నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు భాజపా శ్రేణుల్లో నూతన తేజం నింపిన ప్రధాని పర్యటన భారాసా ప్రభుత్వమే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన మోదీ ప్రధాని విమర్శలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రులు విభజన చట్టంలో ఉన్న గిరిజన వర్సిటీనే ప్రకటించారని ఎద్దేవా ప్రధాని పసుపు బోర్డు ప్రకటనతో రైతుల సంబురాలు దశాబ్దాల కల నెరవేరిందంటూ అన్నదాతల హర్షం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ మూడో విడత ఇళ్ల పంపిణీ 19,000 మందికి దస్త్రాలు అందజేయనున్న మంత్రులు అభ్యర్థుల నేర చరిత్రను పత్రికల్లో ప్రకటించాలన్న సిఎసి ఎంపిక కారణాలు రాజకీయ పార్టీలు వెల్లడించారని స్పష్టీకరణ ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు వేదికగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు భారాసా భాజపా ఒకటేనన్న విమర్శలను తిప్పికొట్టేలా భారాసాను ప్రధాన లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు భారాసా ప్రభుత్వం స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించారు భాజపా నేతలకు ఎన్నికల ప్రచారాస్త్రంగా మారేలా గిరిజన వర్సిటీ పసుపు బోర్డు హామీని నెరవేరుస్తామని ప్రకటించారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుని మార్పు తర్వాత రాష్ట్ర భాజపాలో స్తబ్దత నెలకొందన్న ప్రచారం నడుమ ప్రధాని మహబూబ్ నగర్ సభ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది పాలమూరు గడ్డ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని సమరభేరి మోగించారు 9 ఏళ్లలో కేంద్రం చేసిన అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్ భారాసా మజ్లీస్పై విమర్శనాస్త్రాలు సంధించారు భారాసా భాజపా మధ్య లోపాయికారి ఒప్పందముందన్న కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టేలా భారాసనే ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు అవినీతే కాంగ్రెస్ భారాసా సిద్ధాంతమంటూ విమర్శలు చేశారు రెండు కుటుంబ పార్టీలు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయన్న మోదీ భారాసా సర్కార్ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించారు లేకిన్ ఉస్ కార్ కా స్టీరింగ్ కిసీ ఔర్ కే పాస్ హై తెలంగాణ కీ ప్రగతి కో దో ఫ్యామిలీ రన్ పార్టీస్ నే రోక్ కే రఖా హై ఇన్ దోనో హీ ఫ్యామిలీ రన్ పార్టీస్ కీ పెహచాన్ కరప్షన్ ఔర్ కమిషన్ సే హై ఇస్ దోనో పార్టీయో కా ఏక్ హీ ఫార్ములా హై పార్టీ ఆఫ్ ద ఫ్యామిలీ బై ద ఫ్యామిలీ అండ్ ఫార్ ద ఫ్యామిలీ ప్రజాతంత్ర కో పరివార్ తంత్ర బనా రహే హై యే ఏక్ పొలిటికల్ పార్టీ కో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బనాకర్ చలాతే హై హర్ బడే పద పర్ యా తో పరివార్ కే లోగ్ ఖుద్ బైఠతే హై తెలంగాణ మే సించాయి పరియోజనాఓ కే నామ్ పర్ సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ భ్రష్టాచార్ హువా హై కి కిసీ సించాయి పరియోజనా కా ఉద్ఘాటన హో గయా లేకిన్ ఉస్మే కిసానో కే లియే పానీ నహీ మిల్ రా తెలంగాణ కే కిసానో సే కర్జ్ మాఫీ కా వాదా కియా గయా థా లేకిన్ ఖోఖలే వాదో కీ వజహ సే కై కిసానో కో అప్నీ జాన్ దేనీ పడీ క్యోంకి రాజ్య సర్కార్ నే ఉన్కీ సమస్యాఓ పర్ ధ్యాన్ నహీ దియా 13,500 కోట్ల విలువైన అభివృద్ది పనుల ప్రారంభంతో తెలంగాణలో పండగ ముందే వచ్చిందన్న ప్రధాని కేంద్రం తెలంగాణలో చేసిన అభివృద్దిని వివరించారు జాతీయ రహదారులు టెక్స్టైల్ పార్కును ప్రత్యేకంగా ప్రస్తావించారు భారాసా కాంగ్రెస్లకు విమర్శనాస్త్రంగా మారిన గిరిజన వర్సిటీ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యాంశంగా మారుతుందన్న విశ్లేషణల నడుమ మోదీ ప్రకటన తమకు ప్రచారాస్త్రంగా మారుతుందని భాజపా నేతలు అంచనా వేస్తున్నారు हल्दी को लेकर जागरूकता भी बढ़ी है और उसकी दुनिया भर में डिमांड भी बढ़ी है केंद्र सरकार ने हल्दी किसानों के लिए हित के लिए नेशनल टर्मरिक बोर्ड के गठन का निर्णय किया है नेशनल टर्मरिक बोर्ड सप्लाई चेन में वैल्यू एडिशन से लेकर इंफ्रास्ट्रक्चर के कार्यों तक किसानों की मदद करेगा भारत सरकार मुलुगु जिले में एक सेंट्रल ट्राइबल यूनिवर्सिटी की स्थापना करने जा रहा है और इस विद्यालय का नाम पूजनीय आदिवासी देवियां समक्का सारक्का के नाम पर रखा जाएगा
భాజపాకు తెలంగాణ మద్దతు విశ్వాసం పెరుగుతోందని ప్రధాని తెలిపారు. మోదీ హామీ ఇస్తే నెరవేర్చుతారని, అందుకే భాజపాను గెలిపించి తెలంగాణను కొత్త ప్రగతిదారిలో నడిపించాలని పిలుపునిచ్చారు. పాలమూరు ప్రజాగర్జన వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై భారాస తీవ్రస్థాయిలో మండిపడింది. మరోసారి ప్రధాని అవాస్తవాలు ప్రచారం చేశారన్న మంత్రులు విభజన హామీల్లో ఒకటైన గిరిజన వర్సిటీని 9 ఏళ్ల తర్వాత ఇచ్చి అదేదో తమ గొప్పగా చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. భారాస స్టీరింగ్ కేసీఆర్ చేతిలో పదిలంగా ఉంటే భాజపా స్టీరింగ్ మాత్రం అదానీ చేతులకి వెళ్లిందని విమర్శించారు. మహబూబ్ నగర్ పర్యటనలో పాలమూరు ప్రజాగర్జన వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలు విమర్శలపై భారాసా ధీటుగా బదిలిచ్చింది. సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన కేటీఆర్, నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని, ఇది తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ప్రజలు కాదు, జాతీయ స్థాయిలో దేశ ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉందన్న కేటీఆర్, భాజపా స్టీరింగ్ అదానీ చేతిలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ కింద ఇచ్చింది నామమాత్రమేనన్న కేటీఆర్, చిన్న రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిందన్నారు. పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలోనూ రైతు రుణమాఫీ చేయలేదన్న ప్రధాని చేసిన విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. ప్రధానమంత్రి వచ్చిండు నరేంద్ర మోడీ, మరి ఆయనకి ఎవడు రాసిత్తుండో స్పీచ్లు నాకైతే తెలియదు. ప్రధాని అంటే ఆయన కొద్దిగా తెలివితో మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు ఏమైనా కొద్ది ఖాయాలు ఉండాలి. కేసీఆర్ అట రుణమాఫీ చేస్తారని మాట తప్పిండు, అందుకని రైతులు చచ్చిపోయినని మాట్లాడిండు ప్రధానమంత్రి. నేను ప్రధానమంత్రిని అడుగుతున్నా, నీకేమైనా కనీసమైన ఇంగితం ఉంటే, నిజంగా మీరు ప్రధానమంత్రి అయితే వెంటనే మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి. ఎందుకంటే మీరే ఏమంటున్నారు, రైతులు చచ్చిపోయినారు, కేసీఆర్ రైతు రుణమాఫీ చేయకపోతే అంటున్నారు. వాస్తవం ఏంటంటే కరోనా కష్టం వచ్చినా 2 సార్లు వ్యవసాయదారులకు 37 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఒకవైపు రైతుకు పెట్టుబడి 73 వేల కోట్లు, రెండో వైపు బ్రహ్మాండంగా 37 వేల కోట్ల రుణమాఫీ. ఎవడన్నా చూపెడతావా ప్రధానమంత్రి, ఈ దేశంలో మీ బీజేపీ ముఖ్యమంత్రి ఏదన్నా రాష్ట్రంలో 2 సార్లు రుణమాఫీ చేసిండా? నువ్వు చేసినవని గుజరాత్లా ఎందుకు అబద్ధాలు చెప్పుడు? పచ్చి అబద్ధాలు చెప్పవచ్చునా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మోడీ వచ్చిన ప్రతిసారి ఒకటి మాట్లాడతాడు, కేసీఆర్ కుటుంబ పాలన అంటాడు. బరాబర్ చెప్తున్నా అవును, మాది కుటుంబ పాలననే బరాబర్ చెప్తున్నా అవును. కేసీఆర్, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులే, వాళ్ళందరి కుటుంబ పెద్ద కేసీఆర్, నీకెందుకు బాధ? కేసీఆర్ కు ప్రజలు ఓటేసి గెలిపిస్తే నీకెందుకు బాధ అవుతుంది ప్రధానమంత్రి అని నేను అడుగుతున్నా. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించకపోవడం పాలమూరు ప్రజలను వంచడమేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాలలో తెలంగాణ వాటా గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విభజన చట్టం హామీలను తుంగలో తొక్కిన భాజపా సర్కార్ ఎన్నికల ముంగిట గిరిజనులపై కపట ప్రేమ నటిస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజన వర్సిటీ కోసం రాష్ట ప్రభుత్వం 335 ఎకరాల స్థలాన్ని కేటాయించినా కాలయాపన చేస్తూ ఇప్పుడు గిరిజనుల ఓట్ల కోసం యూనివర్సిటీ ఏర్పాటును ప్రకటించారన్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు కొత్తగా చేసిందేమీ లేదని, 9 ఏళ్ల క్రితమే గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. 9 ఏళ్లలో కృష్ణా జలాల కేటాయింపులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అన్ని ఉత్త మాటలు మనం ఏమన్నాడు వచ్చిండు, పోయిన 5 ఏళ్ల కింద మోడీ గారు ఏమన్నాడు, ఏ పాలమూరు ఎత్తిపోతల పథకం ఇది ఎందుకైతే లేదు, మమ్మల్ని గెలిపింది నేను చేస్తా అన్నాడు. మరి 5 ఏళ్లలో ఏం చేసినావు మోడీ గారు? 5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినవా? పాలమూరు ప్రాజెక్టుకు మాకు హక్కుగా రావాల్సిన నీళ్లు రావాలంటే ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయమంటే 5 ఏళ్ల నుంచి నానబెట్టింది మీరు కాదా? 10 ఏళ్లకేళ్ళు నానబెడుతున్నది మీరు కాదా? పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు రాకుండా అడ్డుపడుతున్నది బీజేపీ ప్రభుత్వం. కృష్ణా నది మీద ట్రిబ్యునల్ వేయమంటే దాన్ని వేయకుండా అడ్డుపడుతున్నది ఇలా బీజేపీ ప్రభుత్వం. ఇలా బీజేపీ మోడీ గారు వచ్చి ఇలా ప్రధానమంత్రి గారు 4 చిలక పలుకులు పలికిండు. ఏంటిది, గిరిజన యూనివర్సిటీ ఇస్తా? నువ్వు కొత్తగా ఇచ్చేదేంది? 9 ఏళ్ల కింద పార్లమెంటే ఇచ్చింది గిరిజన యూనివర్సిటీ. 9 ఏళ్ల కింద తెలంగాణ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఆనాడే విభజన చట్టంలో పెట్టిండ్రు. మీరు కొత్తగా ఇచ్చేదేంది మోడీ గారు? 9 ఏళ్లు ఆపి 9 ఏళ్ల నుంచి మా గిరిజన యూనివర్సిటీ రాకుండా అడ్డం పడ్డది బీజేపీ ప్రభుత్వం. 9 ఏళ్ల తర్వాత ఇయ్యాలేదో ఇస్తానని చెప్పి మా చెవులల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమన్నారు,
వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమన్నారు. గవి ఎప్పుడు పెట్టరో ఎందుకు చెప్పరు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా బీజేపీ ఇంకా కూడా మనల్ని మోసం చేయాలని చూస్తుంది. బీజేపీకి ఓటేయడం అంటే ఆ ఓటు ఖరాబ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే రెండు రాష్ట్రాల్లో గిరిజన వర్సిటీ, పసుపు బోర్డులు ఏర్పాటు చేయాలని ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మంజూరు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాలమూరు జిల్లాలో అడుగుపెట్టిన ప్రధాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకపోవడం దారుణమని భారాసా ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని చేసిన ప్రకటన మరో ఎన్నికల జుమ్లా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొనుమనేని సాంబశివరావు విమర్శించారు. మహిళా రిజర్వేషన్ చట్టం లాగే ఈ రెండు కూడా ఎప్పటికే నెరవేరుతాయో తెలియదని విమర్శించారు. కేంద్రం హామీ మేరకు ఇప్పటికే పసుపు బోర్డు పెట్టి ఉంటే రైతులకు మంచి ప్రోత్సాహకంగా ఉండేదని పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మోదీకి సమ్మక్క సారక్క ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. ఇవాళ గుర్తుకొచ్చింది. తెలంగాణ ఏర్పాటు చేసిన నేపథ్యంలో పునర్విభజన చట్టంలో ఇది లేదా? పునర్విభజన చట్టంలో మరో నాలుగు అంశాలు లేవా? రైల్వేది కానీ లేకపోతే స్ట్రీట్ ప్లాంట్ కానీ మిగతా విషయాలు జాతీయ ప్రాజెక్టు కానీ మిగతా అంశాలు లేవా? వాటి మీద 9 సంవత్సరాలు ఎప్పుడైనా దృష్టి సారించారా? ఒక్క ములుగులో అత్యధిక గిరిజనులు ఉన్నారని వాళ్ళ ఓట్ల కోసం భ్రమింపజేయడానికి ఆ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ పెడతారు. ఈ ఆలోచన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు 9 సంవత్సరాల నుంచి మౌనం ఎందుకు వహించారంటే సమాధానం చెప్తారా మోడీ గారు? బీజేపీ నాయకులరా, దశాబ్దాల రైతుల కల నెరవేరింది. ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డు ప్రకటన చేయడం అన్నదాతల్లో ఎనలేని ఆనందాన్ని నింపింది. గత ఎన్నికల ముందు పసుపు బోర్డు కోసం రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా నామినేషన్లు సైతం వేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని రైతులకు బాండు రాసిచ్చిన ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచారు. చివరకు బోర్డు ప్రకటన రావడం మాట నిలబెట్టుకున్నట్లు కాగా పార్టీ ఉత్తర తెలంగాణలో బలపడుతుందని భాజపా శ్రేణులు భావిస్తున్నాయి. రాష్ట్రంలో పసుపు పంట పేరు చెబితే నిజామాబాద్ జిల్లానే గుర్తొస్తుంది. దశాబ్దాలుగా ఇక్కడి రైతులు పసుపు పంట సాగు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక పసుపు మార్కెట్ సైతం ఇందూరులోనే ఉంది. ఏటా నిజామాబాద్ మార్కెట్కు 6 లక్షల క్వింటాళ్లకు పైగా పసుపు పంట రైతులు తెస్తుంటారు. నిజామాబాద్తో పాటు జగిత్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాల్లో పసుపు పంట సాగవుతున్నా నిజామాబాద్లోనే అత్యధికంగా 35 వేలకు పైగా ఎకరాల్లో పండిస్తున్నారు. పసుపు పంట సాగు చేస్తే బంగారం పండించినట్లేనని రాష్ట్రంలో రైతులు చెప్పుకునేమాట. అందుకు తగ్గట్టే 2011లో తులం బంగారం 16 వేలు ఉంటే క్వింటా పసుపు అదే ధర పలికింది. అలాంటి స్థితి నుంచి క్రమంగా మద్దతు ధర పడిపోయి రైతులు నష్టాలు చవిచూశారు. 2018 ఎన్నికలకు ముంగిట పసుపు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. వివిధ రూపాల్లో నిరసనలతో హోరెత్తించి పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు మద్దతు ధర కల్పించాలని నినదించారు. పసుపు బోర్డు కోసం రైతులు పోరాటం ఉధృతం చేసిన తరుణంలో వచ్చిన పార్లమెంటు ఎన్నికలను అస్త్రంగా చేసుకున్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో 178 మంది రైతులు బరిలో దిగి 100,000 ఓట్లు సాధించారు. అదే సమయంలో భాజపా జాతీయ నాయకులు పసుపు బోర్డు ఇస్తామని హామీ ఇచ్చారు. కమలం అభ్యర్థిగా ఉన్న ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తెస్తానని, లేకుంటే రాజీనామా చేస్తానని రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఆ పోలింగ్ పోరులో అరవింద్ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాల సంస్థ విస్తరణ కేంద్రాన్ని సాధించారు. జాతీయ పసుపు బోర్డు ప్రకటనపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన భాజపా జాతీయ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పసుపు రైతుల చిరకాల వాంఛ పసుపు బోర్డు ప్రకటించిన మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బోర్డు కార్యాచరణ దాల్చడంలో కీలక పాత్ర పోషించిన మన కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటా ఉన్నాను. చొరవతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న శ్రీ సునీల్ బన్సల్ గారు, మన భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు, కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి శ్రీ కిషన్ రెడ్డి గారికి
ప్రతి ఒక్క పసుపు రైతు తరపున కృతజ్ఞతాభి వందనాలు తెలియజేస్తాను. ఎట్టకేలకు జాతీయ పసుపు బోర్డు ప్రకటనతో రైతుల కల నెరవేరినట్లయింది. దశాబ్దాలుగా చేసిన పోరాటాన్ని ప్రధాని గుర్తించడం వల్లే సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మోదీకి అన్నదాతలు ధన్యవాదాలు చెబుతున్నారు. జాతీయ పసుపు బోర్డు ప్రకటించడంపై భాజపా శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు, కమలం కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ప్రధాని మోదీ ఈ ప్రాంత రైతులకు చేసిన మేలును ఎప్పటికీ మరచిపోలేరని కొనియాడారు. కాబట్టి ఈరోజు నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసినందుకు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. పార్టీ పక్షాన, రైతుల పక్షాన, ఈ యొక్క ప్రాంత పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. దశాబ్దాల పాటుగా పోరాటం చేసినటువంటి సందర్భాలున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రైతులందరూ కూడా తరలి వెళ్లి అక్కడ దీక్షలు చేసి అడిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి దీని ద్వారా రైతులందరూ కూడా బాగుపడతారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. రైతుల సంక్షేమం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకకు రాడని ఈరోజు రుజువైంది. చిరకాల స్వప్నంగా వేచి చూస్తున్న ఈరోజు పసుపు బోర్డు ప్రకటించడం నిజంగా ఈరోజు గర్వించదగ్గ విషయం. నిజంగా రైతులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి ముఖ్యంగా రైతాంగం ఎన్నో దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న పసుపు బోర్డు, ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న పసుపు బోర్డు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పసుపు బోర్డు విషయంలో రైతులందరూ కూడా హర్షిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలు బీజేపీ తరపున ఉంటారు. రైతులకు పసుపు బోర్డు ప్రకటించడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ పసుపు బోర్డు రావడానికి మా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు చాలా కృషి చేయడం జరిగింది. వారి కృషితో ఈ పసుపు బోర్డు రావడం రైతులలో చాలా ఆనందకరము. మద్దతు ధర రావడము, నాణ్యమైన విత్తనాలు దొరకడము ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ఈ బోర్డు ద్వారా. ఆ బోర్డు రావడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏ రకంగా బోర్డును తీసుకురావచ్చు, ఎంత ల్యాండ్ ఉంది, ఎన్ని ఎకరాల్లో పసుపులు వేస్తా ఉన్నారు, ఎంత వైబిలిటీ అవుతుంది అనే దాని మీద దీర్ఘంగా చర్చించి ప్రధానమంత్రి గారితో ఒప్పించి ఈ రోజు ప్రకటించడం జరిగింది. 3 దశాబ్దాల కలని నెరవేర్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి యావత్ జిల్లా రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మొదట గతంలో ముఖ్యమంత్రి బీటే సాధించలేంది, గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు సాధించలేంది, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు సాధించలేంది. ఒక ఎంపీగా నాకు అవకాశం ఇస్తే నేను మీ కళ నెరవేరుస్తానని చెప్పి నెరవేర్చినటువంటి అరవింద్ గారికి యావత్ జిల్లా రైతాంగం అంతా కూడా సదా కృతజ్ఞులై ఉంటారు. ఆ పంటను ఉత్పత్తి చేయడానికి వారికి కావలసిన పరికరాలను ఇవ్వడానికి కూడా ఈ బోర్డు ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి మరి పసుపు ఉడకబెట్టుకోవటానికి కానీ, అదేవిధంగా ఆరబెట్టడానికి కానీ, తడపాలు కానీ, కడాయిలు కానీ ఇవ్వడానికి కూడా సాధ్యమవుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా మోదీ పసుపు బోర్డు ప్రకటన చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజామాబాద్లో ఈ నెల 3న జరిగే మోదీ సభ కృతజ్ఞత సభగా భావిస్తున్నారు. ఇందూరు నుంచి మరిన్ని వరాలు కురిపిస్తారని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి 2 పడకగదుల ఇళ్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమైంది. ఇప్పటికే 2 విడతల్లో లబ్దిదారులకు ఇళ్లు అందించిన సర్కారు 3 విడతలో భాగంగా ఇవాళ మరికొన్ని ఇళ్లు అందించనుంది. మొత్తం 36,884 మందిని ఎంపిక చేయగా ఇవాళ 19,020 మందికి, మిగిలిన వారికి ఈ నెల 5న పంపిణీ చేయనున్నారు. నగరంలోని 9 ప్రాంతాల్లో హరీష్ రావు, తలసాని సహా ఇతర మంత్రులు 2 పడకగదుల ఇళ్లు అందించనున్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చి ఆత్మగౌరవంతో బతికేలా చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా 9,600 కోట్ల వ్యయంతో గ్రేటర్ పరిధిలో 102 పడకగదుల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఎంతో విలువైన స్థలాల్లో నిర్మించిన ఇళ్ల పంపిణీలో రాజకీయ ప్రమేయం లేకుండా ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్లైన్ రా నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో 11,700 మందికి, రెండో విడతలో 13,200 మందికి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందించారు. మూడో విడతలో 36,884 మంది లబ్దిదారులను ఎంపిక చేయగా వీరిలో ఇవాళ 19,020 మందికి ఇల్లు పంపిణీ చేయనున్నారు. మిగతా ఇళ్లను ఈ నెల 5న అందించనున్నారు. కుత్బుల్
మల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్లో హోంమంత్రి మహమూద్ అలీ, చేవేళ్ల పరిధిలోని శంకర్పల్లిలో గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేయనున్నారు. మన్సాన్పల్లి, అబ్దుల్లాపూర్ మెట్లలో విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, శేరిలింగంపల్లి నల్లగండ్లలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, రాజేంద్రనగర్ నార్సింగిలో మేయర్ విజయలక్ష్మి లబ్దిదారులకు ఇళ్లు అందించనున్నారు. పటాన్చెరు పరిధిలోని కొల్లూరు 2లో మంత్రి హరీష్ రావు, మేడ్చల్ పరిధిలోని అహ్మద్గూడలో మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ పరిధిలోని రాంపల్లిలో మంత్రి తలసాని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐటీ టవర్ ప్రారంభంతో పాటు పలు అభివృద్ది పనులకు మంత్రి కేటీఆర్, జగదీశ్వరరెడ్డి ఇళ్లవాళ శంకుస్థాపన చేయనున్నారు. నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రోడ్ల విస్తరణ, కూడళ్ల సుందరీకరణ, సమీకృత మార్కెట్ల నిర్మాణం చేయించారు. మరిగూడ కూడలిలోని పైవంతెనకు శంకుస్థాపన అనంతరం ఐటీ టవర్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. సూర్యాపేటలో 118 కోట్లతో నిర్మించిన ఎస్టీపీ, 4 కోట్లతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్తో పాటు మహిళా కమ్యూనిటీ హాల్ను ప్రారంభించనున్నారు. తర్వాత పట్టణానికి చెందిన 804 మందికి రెండు పడక గదుల ఇళ్లు పట్టాలు అందించనున్నారు. అనంతరం ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. సమాజం మంచి నడవడిక కలిగి ఉండేందుకు ఆధ్యాత్మికత ఎంతో అవసరమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మికతను నిలబెట్టిన ఘనత బ్రాహ్మణులకే దక్కుతుందని కొనియాడారు. సూర్యాపేట దురాజ్పల్లిలో 2.5 కోట్లతో నిర్మించిన బ్రాహ్మణ సదనాన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ హయాంలో ఆలయాలకు పునర్వైభవం వచ్చిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 250 కోట్ల రూపాయలతో బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేసి మెరుగైన సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. సూర్యాపేటలోని వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన మంత్రులు ఆలయ అభివృద్దికి 5 కోట్ల నిధులు విడుదల చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి వ్యక్తిగతంగా 40 లక్షల విరాళం ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికా ప్రకటనల ద్వారా బహిర్గతం చేయాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఆ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందనే కారణాలు కూడా రాజకీయ పార్టీలు వెల్లడించాలన్నారు. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల కసరత్తులో భాగంగా ఈసీ బృందం 3 రోజుల పాటు రాజస్థాన్లో పర్యటించింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సీసీ రాజీవ్ కుమార్ చెప్పారు. పౌరులు తప్పనిసరిగా ఓటు వేయాలనే ప్రతిపాదన లేదన్నారు. తప్పుడు అఫిడవిట్లు, కులాలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, ఎన్నికల తాయిలాలు, ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీసీ హెచ్చరించారు. వృద్ధులు, 40% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా తనను నియమిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ తోసిపుచ్చారు. అదంతా తప్పుడు ప్రచారమని ప్రజలెవరూ నమ్మొద్దని కోరారు. లెఫ్టినెంట్ గవర్నర్ కావాలన్న ఆసక్తి తనకు లేదని, కశ్మీరీలకు సేవ చేయడానికే కాంగ్రెస్ను వీడినట్లు చెప్పారు. పార్టీ స్థాపించి 7 పూర్తయిన సందర్భంగా శ్రీనగర్లో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆజాద్ తాను పునరావాసం కోసం ఎదురుచూస్తున్నట్లు కొందరు చేస్తున్న విమర్శలను పట్టించుకోనన్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు కేంద్రం చేసిన అతిపెద్ద తప్పిదమని ఆజాద్ తేల్చి చెప్పారు.